విశ్వాసమైతే అతడును అతని ఇంటి వారు రక్షించబడతారు. అతను అతని ఇంటి వారంటే ఇంటి వారి సైతం కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం కదా. మనం మాత్రమే రక్షింపబడిపోతే మనం మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి అని మనం అనుకోకూడదు. కానీ మనతో పాటు చాలా మందిని తీసుకెళ్ళారు. ఎందుకంటే దేవుని యొక్క కృప, ఇది కేవలము ఇస్రాయేలీ మాత్రమే చెందవలసినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. మరి ఇస్రాయేలీ మాత్రమే రక్షింపబడితే మరి మన విశ్వాసం యొక్క ఫలితం ఏముండదని కూడా మనం ఆలోచించాలి. కదా దేవుని యొక్క గొప్ప కరుణను బట్టి దేవుడు మనకి తన యొక్క కృపను విస్తరించేస్తాడు. వాక్యంలోకి వచ్చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతాం. పరిచారకుడు ఆయన తర్వాత అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతించును, నీ నామ సంకీర్తన చేయును అని రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని ఉన్నాను. అన్యజనులు క్రైస్తవేతరులు కూడా, అది క్రైస్తవులు అంటే ఇస్రాయేలీలు కాని వారు కూడా ఆయనతో, ఆయన ప్రజలతో అనగా ఇస్రాయేలీతో సంతోషించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. 11వ వచనం చూస్తే, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు కాక అని చెప్పి ఉన్నారు కదా. ఇక్కడ ఎవరికి మాత్రమే ఇది ఉన్నారంటే ఇస్రాయేలీకి ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్రాయేలీకి మరియు అన్యజనులకి సైతము విస్తరింపజేసినటువంటి విధంగా మనం తెలుసుకుంటాం కదా. మరి అన్యజనుల్లో మనం ఉన్నాం కదా, అంటే దేవుని ఎరిగినటువంటి, అంటే దేవుని ప్రజలు కానటువంటి ప్రజలుగా మనం ఉన్నాము కదా. మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక తన కృపను విస్తరింపజేసి మనల్ని కూడా రక్షించుకున్నాడు కదా. 12వ వచనం చూస్తే, మరియు యెషయా ఇలా చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుడు నీరుటకు లేచివాడు వచ్చును. ఆయన యందు అన్యజనుడు నిరీక్షణ అన్యజనుడు ఆయన పట్ల నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. 13వ వచనం కాగా, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారుటకు నిరీక్షణ కలత దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందంతో సమాధానంతోనూ నిన్ను నింపును గాక కదా. ఒకవేళ మనం నింపడం అంటే ఏంటంటే, ఒకవేళ గ్లాస్ మనం నింపడం ఏ విధంగా ఉంటుంది, గ్లాసును సంపూర్ణంగా నింపడం అనమాట, అంటే పూర్తిగా నింపడం, నీళ్ళు ఇంకా అసలు కొంచెం కూడా ఖాళీ లేనట్టుగా నింపడం అనమాట. ఆ విధంగా మనము సమాధానంతోనూ మరియు సమస్తానంతోనూ ఆనందంతోనూ నింపబడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు దేవుడిని సొంత రక్షకునిగా స్వీకరించాం కదా. మరి కీర్తనలో ఒకటిలో ఉంటుంది కదా, కాలువల వారు నాటబడితే ఆకువారంగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి. మరి క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంటే ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి. ఎందుకంటే మరి దేవుడు మన సాదృశ్యం గొడ్డలి దేవుడు సాదృశ్యం ఇచ్చినప్పుడు ఫలము చూడడానికి వచ్చాడు కదా. అంజరు చెప్పిన దేవుడు ఎందుకు చెప్పించాడంటే ఫలం లేనందువల్ల దేవుడు చెప్పించాడు కదా. మరి అన్యజనులు అయినటువంటి దేవుని వాక్యం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఫలించేటువంటి కొమ్మగా, లేకపోతే ఫలించేటువంటి మొక్కగా మన జీవితాలు మారిపోతాయి. కానీ చాలామంది ఏంటంటే, ఈరోజు జీవించినట్టే జీవిస్తాం అన్నమాట, పొద్దున్న లేస్తే ఒకటే పని కదా. చాలామంది జీవితాలు అదే విధంగా ఉంటుంది, అంటే లేవిస్తారు, ఏదైనా పని టిఫిన్ చేస్తారు, పని చేసుకుంటారు, సాయంత్రం వస్తారు, మనలో కొనుకుంటారు, ఇదే జీవితం అయిపోయింది అన్నమాట చాలామంది. కానీ వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి ఆనందము, లేకపోతే సమాధానము, లేకపోతే నిరీక్షణ లేనటువంటి పరిస్థితి. కనుక వాళ్ళందరూ గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తులో నీవు నాటబడినటువంటి వ్యక్తిగా ఉంటే ఆయన నిన్ను నింపుతాడు. దేంతో నింపుతాడు? సమస్త ఆనందంతో నింపుతాడు మరియు సమాధానంతో నింపేటువంటి అవకాశం. కనుక మనం క్రీస్తుకు సమీపస్తులుగా ఉంటాం కదా. నీ యొక్క జీవితం కొంతమంది అంటారు కదా, ఎలా ఉంది జీవితం అంటే, ఎలా ఉంటున్నావు అంటే, ఏముంది అంత రొటీన్ అంత రోజు నడిచినట్టే నడుస్తున్నాయి అంటారు కదా. మరి క్రైస్తవులు దేవుని యొక్క పిలుపు తీసుకున్నటువంటి వ్యక్తులు, అంటే దేవుని యొక్క రక్షణ తీసుకున్నటువంటి వ్యక్తులు దేవునికి సమీపస్తులుగా రోజు రోజు మారాలి. వారికి రోజు ప్రతిరోజు ఒక ఆనందం ఇచ్చేటువంటి రోజు కదా. ఆనందం ఇచ్చేటువంటి రోజు వైపు నువ్వు వెళ్తున్నప్పుడు నీవు ఎవరన్నా నీవు ఎలా ఉన్నావు, ఎలా ఉంటున్నావు అంటే ఏముంటుంది అంతా మామూలు అని మనం చెప్పేటువంటి అవకాశం ఉంది కదా. మరి దేవుణ్ణి ఎదుగుతున్నప్పుడు నువ్వు గొప్ప గొప్ప విషయాలు చెప్పాలి. నువ్వు వాళ్ళు ఎవరన్నా నేను పలకరించి ఎలా ఉంటున్నావు అంటే, నేనా నేను దేవుని రక్షణలో బాగా ఎదుగుతున్నాను, బాప్తిజం తీసుకున్నాను, నా కుటుంబానికి రక్షణ వచ్చింది, లేకపోతే నేను చుట్టుపక్కల వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు నాకు బయలుపరుస్తున్నాడు, వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, లేకపోతే కొన్ని కొన్ని వీడియోల ద్వారా, లేకపోతే కొన్ని కొన్ని సందేశాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దాన్ని నేను సరి చేసుకోవడానికి ఎన్నో గొప్ప అవకాశాలు ఇస్తున్నాను, నేను ఏవైతే విడిచిపెట్టాలనుకుంటున్నానో అవన్నీ కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను, ఇవన్నీ విధంగా మనం చెప్పుకుంటాను. అంతేగాని రోజు గడుస్తున్నట్టే గడుస్తుంది. ఈ రెండు విషయాలు క్రైస్తవుడికి తగినటువంటి విషయం ఉంటారు. యోహాను సువార్త 7వ అధ్యాయం
యోహాను సువార్త 7వ అధ్యాయము